చాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు. సూరి నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి. అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు, ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన యొక్క నిజాయితీని, మంచితనాన్ని, శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు. పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకనకొకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది, యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువు గారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి 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 ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ శివాలయంలోకి వెళుతున్నారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు, ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన మాకు రోజు పాఠాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఏం కోరుకోడు, ఆ చిర్రాకు గల్జేరు రెండు గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటాడంతే, ఆయనకి ఇంకేం అక్కర్లేదు. ఆయన వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పటికీ కృందవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఆయన్ని చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది, ఈయన పరమశివుడు, నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందేనని. వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకుని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు. వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు, నీకోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా, పిల్లలకి పాఠం చెప్పాలన్న మిషతోటి. నీవు ఇక నుంచి నీవు గుర్రాలు కొనడానికి తెచ్చినటువంటి డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఇక్కడ ఉండిపో అన్నాడు. మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు. డబ్బంతా అయిపోయింది, గుర్రాలు లేవు, వెనక్కి వెళ్ళలేదు. ఈలోగా మహారాజు గారు కబురు చేశారు, గుర్రాలు లేవు, నువ్వు రాలేదు, ఏమిటి కథని. ఆయన భయపడి రాత్రి పడుకుని పరమశివుడిని ప్రార్థన చేశాడు. కల్లో పరమశివుడు కనపడి, వెళ్ళలేని మాణిక్యం ఒకటి ఇచ్చి నీ పట్టుకెళ్ళి రాజుకి శ్రావణ మాసంలో మూలానక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయని చెప్పు అన్నారు. తీరా నిద్రలేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది, పరమశివుడిచ్చిందేనని మాణిక్యం పట్టుకుని పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలానక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయన్నారు. మహారాజు నమ్మాడు, సంతోషించాడు. కానీ గూఢచారులు చెప్పారు, ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశాడండి, ఈయన దగ్గర ఏం లేదు, గుర్రాలు కొనలేదని. రాజుకు ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. నిజంగా శ్రావణ మాసం మూలానక్షత్రంలో పరమశివుడే ఆ గుర్రాలు అమ్మేటటువంటి వాడి వేషంలో కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి మాణిక్యవాచకర్లు మాకు డబ్బిచ్చారు, ఈ గుర్రాలు తీసుకోండి అని రాజుకి ఇచ్చాడు. రాజు పొంగిపోయి, నా గూఢచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లను విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్ళి అశ్వశాలలో కట్టాడు. అవి రాత్రి క్రూరమృగాలైపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాలని కూడా తినేసి పారిపోయి రాజుకి కోపం వచ్చి మళ్ళీ మాణిక్యవాచకర్లని బంధించాడు. ఇప్పుడు వైఘై నది పొంగి ప్రవహించి మధురై నగరం మీద పడింది. రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇంటి ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి ప్రతి ఇంటి నుంచి ఒక మగవాడు వెళ్ళి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టబోయాలని శాసనం చేశాడు. అందరి ఇళ్ల నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్ళి కట్టబోస్తున్నాడు. కానీ తమిళదేశంలో ఆవిడ్ని అవయారు అంటారు, మహాశివభక్తురాలు. ఆవిడ పాపం కుడువులు వండి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉండేది, పిట్టువాణి అని పిలుస్తారు ఆవిడ. ఆవిడికి కొడుకులు లేరు, ఎవరు లేరు, ఎవరు పెడతారు కట్టబోయడానికి, ఆవిడ తరపున వెళ్ళేవాళ్ళు ఎవరు కూలి పెట్టుకోవాలి, అంత డబ్బు లేదు. పరమశివుడే ఓ గుణపం పారా పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి, పిట్టవా పిట్టవా నాకు కొంచెం తుంపులు ఎడతావా అని అడిగాడు. ఇంత రాత్రివేళ తుంపులు ఎక్కడ ఉంటాయిరా నాయన, కుడుములే పెడతాను లేని ఆవిడ కుడుములేసింది. అవి ఒక్కటి కుడువునంటే పుణుకులు అనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక్కటి పుణుకు రాలేదు, అన్ని తుంపులు అయిపోయాయి. అది శివవాక్కు. ఆ తుంపులే పెట్టింది, కాసిని తుంపులు తిన్నాడు, కాసిని తుంపులు మూట కట్టుకున్నాడు. వైఘై నదికి నేను నీ పనుపున నేను కట్టవేస్తానని బయలుదేరాడు. వెళ్ళినవాడు కట్టవేయడం మానేసి ఆ ఒడ్డును పడుకుని పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు. మహారాజు గుర్రం ఎక్కి అందరూ కట్టవేస్తున్నారో లేదో చూడడానికి వచ్చాడు. ఈయనొక్కడే పని చేయట్లేదు, ఇతను పని ఎందుకు చేయట్లేదు, నన్ను చూసి కూడా లేవలేదు, పడుకుని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగారు. ఏమో మహాప్రభో, పిట్టవాణి పంపించింది ఈమె, ఈయన పని చేయట్లేదు సరికదా, పని చేసేవాళ్ళని పాడు చేస్తున్నాడు, వచ్చి ఇలాగే పడుకుని పాటలు పాడుతున్నాడు అన్నారు.
పాటలు పాడుకుంటూ పడుకోవడానికి అని అది వరదొస్తుంటేనని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు. ఆయన వీపు మీద కొరడాతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, బల్లులు, కుక్కలు, పిల్లులన్నిటి వీపుల మీద మాతపడింది. అమ్మబాబో, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ఈయన్ని కొడితే నా వీపు మీద మాతపడి మండుతోందని రాజుగారు ఆశ్చర్యపోయిన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పరమశివుడు, నేను ఈశ్వరుణ్ణి, నాకు పరమభక్తుడైన మాణిక్యవాచకర్ని ఇబ్బంది పెట్టావు, అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది, వెళ్ళి మాణిక్యవాచకర్ కాళ్ళ మీద పడి ఆయన్ని విడిపించన్నాడు. మరి మీరు పిట్టువాణి పనుపుని ఎందుకు వచ్చారని అడిగారు. ఆమె మహాభక్తురాలు, ఆమెకి కొడుకు లేడు కాబట్టి ఆమె పనుపున కూలి చేయడానికి నేను వచ్చానన్నాడు. ఏమి శివ అనుగ్రహం, ముందు పిట్టువాణిని చూడాలని రాజు ఆ పిట్టువాణి ఇంటికి పరిగెత్తాడు. పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తీరా ఈయన పిట్టువాణి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతుంది బొందితో. చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్ళి మాణిక్యవాచకర్ని విడిపించి ఆయనకి సత్కారం చేసి ఆయనని మళ్ళీ యథోచిత స్థానంలో ఉంచాడు. మహారాజా, రాజ్యం నువ్వెలుకో, నాకెందుకు వచ్చిన ప్రధానమంత్రి పదవి, నేను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన నేను చెప్పినటువంటి పంచశిఖరముల దగ్గర నిలబడే అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడాడు. తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడతారో తిరువెంబావై శివాలయాలన్నిటిలో పాడతారు. ధనుర్మాసంలో మీరు ఇప్పటికీ తమిళదేశం వెడితే శివాలయాలన్నిటిలో తిరువెంబావై వినపడుతుంటుంది. ఆ తిరువెంబావై మాణిక్యవాచకర్లు పాడారు. ఆయన ఆఖరికి చిదంబరం చేరుకుని బాగా వృద్ధులైపోయారు, మఠంలో ఉండేవారు. ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఆ మఠానికి వెళ్ళి బాగా చీకటి పడిపోయిన తర్వాత, అయ్యా పరమశివుడి మీద మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మళ్ళీ ఒక్కసారి పాడండి వింటానన్నాడు. మాణిక్యవాచకర్లు అన్నారు, ఎన్నో పాటలు పాడాను, వృద్ధుణ్ణి అయిపోయాను, జ్ఞాపకం ఉంటాయా? నాకు జ్ఞాపకం లేవన్నారు. పర్వాలేదు, ఇన్ని జ్ఞాపకం ఉంటే అన్నీ పాడండి అన్నారు. అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు, రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు తెల్లవారుజాము వరకు. దాన్ని తిరువాచకం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది మాణిక్యవాచకర్ల తిరువాచకం. ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని రాశాడు. తెల్లవారుజామున నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్. పరమేశ్వరుడు ఆ రాసిన తాళపత్ర గ్రంథం మీద ఇంకొక తాళపత్రం చేర్చి ఆయన మాటలు మాణిక్యములు, అవి గాలిలో కలిసిపోతే మళ్ళీ భవిష్యత్తరాలకు అందవని చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన పాడుతుంటే ఇవి వ్రాశాను. ఇవి ఇంత మాణిక్యముల వంటి మాటలు పలికినవాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి నటరాజు నటరాజులోకే లీనమయ్యాడు. తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథం చూశారు. తెల్లబోయారు, దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది. గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు, ఏమిటి దీని అర్థం, ఇలా ఎందుకు జరిగిందని మీకు చెప్తాను రెండని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి, ఇంత సౌజన్యమా మహానుభావ, నా పాటలు నువ్వు రాశావా, ఎంతటి సులభుడవయ్యా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటూ ఉండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్. ఆయన అరుణాచలంలోనే తిరువెంబావై పాడారు. ఆయన మఠం గిరిప్రదక్షిణంలో కనపడుతుంది. ఆ గిరిప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినటువంటి గిరిప్రదక్షిణం. తప్పకుండా అరుణాచల క్షేత్ర దర్శనం చెయ్యండి, గిరిప్రదక్షిణం చెయ్యండి తప్పకుండా. దానివల్ల ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణం ఎంత ప్రధానమో దీపవైభవము కూడా అంత ప్రధానం. అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానం. అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరెన్నికగన్న ఉత్సవము. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది. అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు. మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం,
కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చెయ్యాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఆ నామం మీరు చూడండి, ఏ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు. పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు. అందుకే ఆయన మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని. నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని, త్వమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆయన యొక్క వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.